నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ గర్భాశయ సమస్యలు, సంతానలేమి సమస్యలకి ఆధునిక చికిత్సా విధానాలు ఎలా ఉన్నాయో మనకి తెలియచేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ మైత్రి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఇవాళ ముఖ్యంగా గర్భాశయ సమస్యలు, సంతానలేమి సమస్యల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, గర్భాశయ సమస్యలు అంటే ఏంటి, అవి ఎందువల్ల వస్తుంటాయి, వాటి గురించి చెప్పండి. ఓకే, నార్మల్గా ఇప్పుడు గర్భాశయ సమస్యలు మనకి సంతానలేమికి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే రావాలి అంటే మనకి ఎంబ్రియో అది రెడీ అయినది వచ్చి గర్భాశయంలో అతుక్కుంటుంది. ఆ గర్భాశయంలో అతుక్కున్న తర్వాత 9 మంత్స్ ఆ ప్రెగ్నెన్సీ అనేది గర్భాశయంలోనే ఉంటుంది. సో ఈ గర్భాశయం ఏమన్నా ఇన్ కేస్ ఒకవేళ సైజ్ చిన్నగా ఉంది అనుకోండి, లేకపోతే లోపల ఏ విధమైన పొరనైనా ఉంటే, దాన్ని సెప్టమ్ అంటారు, ఇట్లాంటి సమస్యలు. ఇంకొకటి ఏంటి అంటే పాలిప్స్ అని, అతుకులని, దాని తర్వాత ఫైబ్రాయిడ్స్ అని, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ ఎంబ్రియో సరిగ్గా అతుక్కోకపోవచ్చు. ఇన్ కేస్ అతుక్కున్నా కానీ అది 9 మంత్స్ హెల్దీ ప్రెగ్నెన్సీ కాకపోవచ్చు. కొన్నిసార్లు 3 మంత్స్లోనే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అవుతాయి, ఇలా ఉంటాయి అన్నమాట. అందుకు మనకి గర్భాశయంలోని క్యావిటీ బాగుండాలి, అది క్లియర్గా ఉంటేనే ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా 9 మంత్స్ వరకు కంటిన్యూ అవుతుందండి. జనరల్గా గర్భాశయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎలా నిర్ధారిస్తారంటారు? ఫస్ట్ నార్మల్గా మనము బేసిక్ అనేది ఒక అల్ట్రాసౌండ్ అనమాట. ఈ అల్ట్రాసౌండ్ 2D ఆర్ 3D, ఈ 3D అల్ట్రాసౌండ్ అనేది మనకి చేస్తే లోపల క్యావిటీ షేప్ ఎలా ఉంది అనేది మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. దీంట్లో ఏమైనా సెప్టమ్ అలా ఏమన్నా ఉందనుకోండి, లేకపోతే సైజ్ చిన్నగా ఉందనుకోండి, పాలిప్స్, ఫైబ్రాయిడ్స్, ఇవన్నీ మనము ఈ 2D ఆర్ 3D అల్ట్రాసౌండ్లో రూల్ అవుట్ చేసుకోగలము. ఇంకొకటి ఏంటి అంటే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ అలా వచ్చేసి టీబీ ఇలా వస్తే ఏమవుతుంది అంటే లోపల గర్భాశయంలో అతుకులు బాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఎప్పుడైతే ఈ అతుకులు ఫామ్ అవుతాయో అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రావడానికి డిఫికల్టీ అవుతుంది. సో మనము ఫస్ట్ ఒక స్కాన్ అనేది మెయిన్గా చేసుకుంటే చాలా మటుకు ఒక 70% ఆఫ్ ద సమస్యలు అనేవి మనకి తెలిసిపోతాయి అన్నమాట. దాని తర్వాత ఫర్దర్గా అంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటారు, అంటే డై పాస్ చేసి దీ ఎక్స్రే అనేది తీసుకుంటే దీంట్లో కూడా మనకి క్యావిటీ కనిపిస్తుంది. ఇంకా డెఫినెటివ్గా అంటే లాప్రోస్కోపీ ఇలా చేస్తే కూడా లోపల ఎలా ఉంది అనేది తెలుస్తుందండి. అంటే ఈ టెస్ట్ల కంటే ముందు కూడా జనరల్గా సింటమ్స్ ఏమైనా ఉంటాయి అంటే గర్భాశయంలో సమస్యలు ఉన్నాయని తెలియడానికి ఎలాంటి సింటమ్స్ కనపడతాయి? సింటమ్స్ అంటే ఫస్ట్ మనము ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది చూస్తే కొందరికి ఏమవుతుంది అంటే, ఇన్ కేస్ పొర ఏమైనా బాగా సన్నగా ఉంది అనుకోండి, వాళ్ళకి ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చినా కానీ బ్లీడింగ్ అనేది తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నార్మల్గా ఆ ఎండోమెట్రియం ఎప్పుడైతే లోపల థిక్గా ఉంటుందో అదే షెడ్ అవుతుంది, అది ఒక 3 డేస్ అలా నార్మల్గా అందరికీ బ్లీడింగ్ అనేది అవుతుంది. కానీ ఇలా లోపల ఎప్పుడైతే అతుకులు ఉన్నాయో, లోపల పొర అయితే ఎప్పుడైతే బాగా సన్నగా ఉందో అప్పుడు బ్లీడింగ్ అనేది స్పాటింగ్ లాగే అవుతుంది, అండ్ ఒక్కరోజే బ్లీడింగ్ అవ్వడము, ఇలాంటి సమస్య అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇంకొకటి పాలిప్స్ అలా ఉన్నాయి అంటే, పాలిప్ అంటే ఏంటి అంటే ఈ ఎండోమెట్రియమే ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. అది కొన్నిసార్లు మన గర్భాశయంకి మౌత్ సర్విక్స్ అని ఉంటుంది, దాంట్లో నుంచి బయటికి ప్రొట్రూడ్ అవుతుంది. అది జస్ట్ ఒక పర్స్పెక్యులం ఎగ్జామినేషన్ చేశామంటే కనిపిస్తుంది. వీళ్ళల్లో సిమ్టమ్ అంటే పీరియడ్కి మధ్యలో స్పాటింగ్ అవ్వడము, అండ్ భార్యాభర్త కలిసినప్పుడు బ్లీడింగ్ అవ్వడము, ఇలాంటి సమస్యలు కనిపిస్తాయి. అండ్ ఫైబ్రాయిడ్స్ అంటే ఇంకొకటి ఏంటి అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు బాగా పెయిన్ రావడం అన్నమాట. ముందు ఫైబ్రాయిడ్తోని పెయిన్ ఎందుకు వస్తుంది అంటే అదొక ఫారెన్ బాడీ లాగా యాక్ట్ చేస్తుంది, దానివల్ల యూట్రస్ అనేది ఎక్కువ కాంట్రాక్ట్ అవుతుంది. ఇలా డిస్మెనోరియా అండ్ కొన్నిసార్లు భార్యాభర్త కలిసినప్పుడు ఎక్కువ పెయిన్ కూడా వస్తుంది అన్నమాట. ఇలాంటి సింటమ్స్ ఏమన్నా ఉంటే అప్పుడు ఒకసారి కన్సల్ట్ అవ్వడం బెటర్ అండి. గర్భాశయంలో ప్రాబ్లమ్స్ అనేది దానికి పర్టికులర్గా ఏజ్ ఫ్యాక్టర్ అంటూ ఉంటుందా, లేదంటే ఎవరికైనా కూడా ఈ ప్రాబ్లం వస్తుందంటారా? ఏజ్ కూడా యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఎందుకంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనే సమస్య మనకి ఎప్పుడు కనిపిస్తుంది, యూజువల్గా ఏజ్ ఇంక్రీజ్ అయినప్పుడు. ఎందుకు అంటే బాడీలో ఈస్ట్రోజన్ కంటెంట్ అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ హయ్యర్ సైడ్ ఉంటుందో అప్పుడు మనకి పాలిప్స్, ఫైబ్రాయిడ్స్ ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. అంటే మెయిన్గా ఏదైతే యూట్రస్ ఒక బేబీని బేర్ చేయలేదో అది ఫైబ్రాయిడ్ని దాని బేబీలాగా యాక్సెప్ట్ చేసుకుంటుంది. సో అట్లా ఏజ్ ఇంక్రీజ్ అయినా కొద్దీ ఈ ఫైబ్రాయిడ్స్ అనేది, పాలిప్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అదే మనం ఇన్ఫెక్షన్స్కి వచ్చామంటే ఇన్ఫెక్షన్స్ అనేది ఏ ఏజ్లోనన్నా రావచ్చు. సో ఎండోమెట్రియం తిన్నుండడము, అతుకులు ఉండడము, దిస్ కెన్ బి సీన్ ఇన్ ఎనీ ఏజ్. ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి మెయిన్గా మనం చూస్తే 32-33 దాటిన తర్వాతనే ఫైబ్రాయిడ్ సమస్య అనేది యూజువల్గా కనిపిస్తుంది అండి. ఓకే, అంటే 32-33 అంటే ఇది సంతానలేమికి కారణం అవుతుంది అంటారు, అంటే బిఫోర్ కనుక అయితే ప్రాబ్లం లేదంటారు, ఆఫ్టర్ 32-33నే ఎక్కువగా చూస్తారంటారు,
ఎన్ని రకాలుగా ఉంటాయి ఫైబ్రాయిడ్స్? ఫైబ్రాయిడ్స్ అనేది సంతానలేమి సమస్యకి మనకి మెయిన్గా ఇంపార్టెంట్ అనేవి టూ టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయండి, ఇంట్రామ్యూరల్, సబ్మ్యూకోసల్ అని. యాక్చువల్గా ఈ ఫైబ్రాయిడ్స్ క్లాసిఫికేషన్ అనేది చూస్తే ఎక్కడెక్కడ ఉన్నాయి దాని పొజిషన్ బట్టి ఈ కేటగిరీస్ ఉంటాయి. గర్భాశయంకి బయట సైడ్ ఉన్నాయి అంటే అది సబ్సీరోసల్ ఫైబ్రాయిడ్ అంటారు, మధ్యలో వైపు ఉన్నాయంటే ఇంట్రామ్యూరల్ అంటారు. అదే క్యావిటీ లోపల సైడ్ ఉన్నాయి అంటే సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ అంటారనమాట. ఈ సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ ఎంత చిన్నగా ఉన్నా కానీ అది మనకి ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది, అంటే సంతానం కలగడానికి అది ఇబ్బంది కలుగుతుంది అనమాట. ఎందుకు అంటే ఆ ఎంబ్రియో వెళ్ళి అతుక్కునేదే క్యావిటీలో, అక్కడ ఆ స్పేస్ అనేది అది తినేస్తుంది కాబట్టి అందుకు మనకి సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ ఎంత చిన్నగా ఉన్నా తీసేయాల్సిన అవసరం పడుతుంది. ఇంకొక టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్ ఇంట్రామ్యూరల్. ఇదేంటి అంటే క్యావిటీని ఎప్పుడు వరకు అయితే ఇది డిస్టర్బ్ చేయదో అప్పటి వరకు మనం సేఫ్. ఒకవేళ ఈ ఫైబ్రాయిడ్ సైజ్ అనేది మోర్ దాన్ 4 సెంటీమీటర్స్ అవుతే అప్పుడు తీయాల్సిన అవసరం పడుతుంది. ఇంకొకటి సబ్సీరోసల్ ఫైబ్రాయిడ్స్. ఇది యూజువల్గా ఎంత పెద్దగున్నా మనకి ఇన్ఫర్టిలిటీకి అయితే ఏది ఉండదండి కనెక్షన్. కాకపోతే ఏంటి అంటే ఈ ఫైబ్రాయిడ్కి కనుక ఒకటి స్టాక్ లాగా ఉంటే పెడంక్యులేటెడ్ అంటారు, ఇలా ఉన్నప్పుడు అది రొటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే టార్షన్ అన్నమాట. టార్షన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే దానికి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ అనేవి స్ట్రాంగ్యులేట్ అవుతాయి. ఇలా స్ట్రాంగ్యులేట్ అయినప్పుడు ఎక్సెసివ్ అబ్డామినల్ పెయిన్ అండ్ వామిటింగ్స్ ఇట్లా ఎమర్జెన్సీ కండిషన్లో లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సబ్సీరోసల్ ఫైబ్రాయిడ్ కూడా అలా స్టాక్ అనేది ఉంటే అది తీసేస్తే బెటర్ అండి. ఓకే, అంటే అంటే ఇది ఉండడం వల్ల రెండు రకాలుగా ఉంటుంది కాబట్టి ఒకటి వెరీ డేంజరస్ అంటారు, ఒక దానివల్ల పెద్ద అంటే ఇమీడియట్గా ప్రాబ్లం అంటూ ఉండదంటారు. అలాగే సంతానలేమి సమస్యకు వస్తే సంతానలేమి అని ఎప్పుడు అంటారు, దానికి గల కారణాలు ఏంటి, దాని గురించి చెప్పండి. ఓకే, సంతానలేమి అని యూజువల్గా మనము అనడానికి అంటే ఇప్పుడు ఏజ్ కూడా దానికి యాక్చువల్గా రోల్ ప్లే చేస్తుందండి. 25 to 30 ఇయర్స్ వీళ్ళకి 30 వరకు మనం చూసుకుంటే అప్ టు 35 కూడా 1 ఇయర్ కాన్స్టెంట్గా ట్రై చేసుకొని ఏ విధమైన కాంట్రసెప్షన్ వాడకుండా భార్యాభర్త కలిసి ఉన్నప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 ఇయర్ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు సంతానలేమి అన్నట్టుగా అంటాము. యూజువల్గా 86% ఆఫ్ ద పాపులేషన్కి ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 ఇయర్ ప్రెగ్నెన్సీ వస్తుంది, అండ్ 92%కి ఎట్ ద ఎండ్ ఆఫ్ 2nd ఇయర్ వస్తుంది. అండ్ రిమైనింగ్ ఏదైతే పర్సంటేజ్ ఉన్నారో వాళ్ళల్లో మనకి ఎక్కడో అక్కడ సమస్య ఉంది అన్నట్టుగా అర్థమవుతుంది. అండ్ ఈ ఏజ్ ఎందుకు ప్లే చేస్తుంది అంటే రోల్, 35 వరకు వచ్చారు అనుకోండి, ఆ 35 ఇయర్స్ వాళ్ళు ఇలాగే 1 ఇయర్ అనేది ట్రై చేసుకునే టైం అనేది వాళ్ళకు ఉండదు. ఈ సంతానలేమి సమస్య ఉంది అన్నట్టుగా ఒక 6 మంత్స్ ట్రై చేసుకుంటేనే దాని తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయించుకోవాలి. అదే ఎప్పుడైతే 40 ఇయర్స్కి వస్తారో వాళ్ళు ఓన్లీ 3 మంత్స్ అనేది ట్రై చేసుకోవచ్చు అన్నమాట. దీని ప్రకారము తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయించుకోవాలండి. రైట్, కాలర్ లైన్లో ఉన్నారు భవాని గారు హైదరాబాద్ నుంచి. భవాని గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా మేడం, నాకు 2 ఇయర్స్ బ్యాక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే అండి. వద్దనుకుని అబార్షన్ చేయించుకున్నాం టాబ్లెట్ వేసుకుని, తర్వాత ఇంకా అప్పటి నుంచి డేట్స్ రాలేదు, వెయిట్ కూడా పెరిగాను, ప్రెగ్నెన్సీ కూడా రాలేదు నాకు. ఓకే, డేట్స్ రాలేదు అంటే అసలు ఎన్ని మంత్స్ ఒక్కసారి వస్తుందండి? నాకు అప్పుడు కూడా నాకు ప్రెగ్నెన్సీ ముందు కూడా 3 మంత్స్ 4 మంత్స్కి వచ్చేదండి. తర్వాత అలా వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఇంకా భయపడని నేను ఇంకా వద్దని అనుకున్నాను. తర్వాత ఇప్పుడు అయితే ఇంకా మొత్తానికి 6 మంత్స్ 4 మంత్స్ అలా వస్తుంది. టాబ్లెట్ వేసుకుంటున్నాను అండి, ఇంకా అలా వచ్చినప్పుడల్లా టాబ్లెట్ వేసుకుంటున్నాను. మీ ఏజ్ ఎంత? డాక్టర్ గారికి ఏజ్ వచ్చి 24 అండి. 24, ఓకే. వెయిట్ వచ్చి 72 ఉన్నాను అండి, వెయిట్ అయితే పెరిగాను. ఓకే, అందువల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఓకే ఓకే అండి. యాక్చువల్గా మీరు చెప్పిన ఫీచర్స్ అన్నీ నార్మల్గా మనము పీసీఓ అన్నట్టుగా అర్థమవుతుందండి. ఇలా ఇర్రెగ్యులర్ సైకిల్స్, 4 మంత్స్కి 6 మంత్స్కి ఒక్కసారి బ్లీడింగ్ అనేది రావడము అండ్ వెయిట్ గెయిన్, ఇవన్నీ పీసీఓ సిమ్టమ్స్ అండి. మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు 72 వెయిట్ ఉన్నానంటున్నారు కదా, మీరు డ్రాస్టిక్గా ఒక్కసారి 10 కేజీలు అలా తగ్గాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ మీరు కొంచెం వెయిట్ తగ్గడము అనేది
చేస్తే ఐడియల్గా ఉంటుందండి. అంటే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ అలా చేసుకోండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీ డైట్ అనేది కూడా మాడిఫై చేసుకోండి. ఎలా అంటే ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువ తీసుకొని ఎగ్ వైట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలా తీసుకొని కార్బోహైడ్రేట్ అన్నం తినేది అనేది అది కొంచెం తగ్గించుకోండి. ఇలా చేసుకుంటే మీకు వెయిట్ అనేది కొంచెం కంట్రోల్లో వస్తుంది. ఎప్పుడైతే వెయిట్ అనేది కంట్రోల్ అవుతుందో మీ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది కూడా రెగ్యులర్గా వస్తుందండి. ఆ రెగ్యులారిటీ రావాలి అంటే ఇది ఒక్కటే చేస్తే సరిపోదు. ఇంకొకటి ఏంటి అంటే మీరు అవుట్ సైడ్ ఫుడ్ ఇవన్నీ కూడా మానేసుకోండి. అండ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది కాకుండా నార్మల్గా ఇంకొకటి మీరు ఏమన్నారు అంటే ఇలా 6 మంత్స్కి ఒకసారి బ్లీడింగ్, 4 మంత్స్కి ఒకసారి అంటున్నారు. ఈసారి ఎప్పుడైతే నార్మల్గా పీరియడ్ వస్తుందో అప్పుడు పీరియడ్ వచ్చిన సెకండ్ డే హార్మోన్ టెస్ట్లు అనేవి చేయించుకోండి, ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అని. ఈ ఎల్హెచ్ అనేది హయ్యర్ సైడ్ ఉంటే ఫస్ట్ అది తగ్గడానికి అనేది ట్రీట్మెంట్ వాడాలండి. ఇలా ఎక్కువ ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. నార్మల్గా ఎగ్ డెవలప్మెంట్, క్వాలిటీ అవన్నీ ఈ హార్మోన్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి. ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందో ప్రెగ్నెన్సీ కూడా డిఫికల్టీ వస్తుంది. సో మీరు ఇలా లైఫ్ స్టైల్ అనేది మార్చుకోండి. దాని తర్వాత ఒకసారి మెడికల్గా కూడా ఈ హార్మోన్ టెస్ట్లు అనేవి చేయించుకోండి. దాని తర్వాత ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ డిపెండ్ అవుతుందండి. కావ్య ఉన్నారు హైదరాబాద్ నుంచి కాలర్. కావ్య గారు, డాక్టర్ మైత్రి ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. హలో మేడం, నమస్తే. మేడం నమస్తే అండి. మేడం మాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుందండి. ఓకే. వచ్చేసి నాకు పీరియడ్ రెగ్యులర్ గానే ఉన్నది కానీ మా హస్బెండ్ కి వచ్చేసి ఒకసారి కౌంట్ చేస్తే 0 వచ్చిందండి. ఓకే. సో మేము మళ్ళీ కొంచెం హాస్పిటల్ కి వెళ్తే వ్యారికోస్ ఉందని చెప్పారండి. మేడం వ్యారికోస్ ఉంటే మాకు నేచురల్ గా కన్సీవ్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే మేము ఫర్దర్ గా ఏం చేస్తే బాగుంటుందని మాకు ఓకే అండి. నార్మల్గా ఇలా కౌంట్ అనేది 0 వచ్చినప్పుడు ఒక్కసారి మళ్ళీ 1 మంత్ తర్వాత కౌంట్ అనేది చేయించుకుంటే బెటర్ అండి. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఒక్క కౌంట్లో 0 రావచ్చు, దాన్ని నెక్స్ట్ టైం ఆఫ్టర్ 1 మంత్ చేస్తే దాంట్లో మనకి స్పర్మ్స్ అనేవి కనిపించవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే వారికోసీల్ ఉంది అన్నారండి. ఇలా వారికోసీల్ అంటే ఏంటి అంటే అక్కడ లోకల్గా ఉన్న వీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉబ్బుతాయి అన్నమాట. అంటే సన్నగా ఉండే వీన్స్ ఏవైతే ఉన్నాయో అవిటి డయామీటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఇంక్రీజ్ అయినప్పుడు దాని నుంచి బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. బ్లడ్ ఫ్లో పెరిగినప్పుడు అక్కడ హీట్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. ఇలా హీట్ ప్రొడక్షన్ అయినప్పుడు ఆ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది న్యాచురల్గా తగ్గుతుంది అన్నమాట. అంటే ఉన్న స్పర్మ్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. దీనివల్ల వారికోసీలు ఉన్నప్పుడు కౌంట్ వేరియేషన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒక్కటేంటి అంటే మీరు అడిగింది న్యాచురల్గా ట్రై చేయొచ్చా అని. ఇలా 0 ఉన్నప్పుడు ఆ కౌంట్ ఎంత వేరీ అయినా కానీ మ్యాక్సిమం మనకి ఇంప్రూవ్ అయితే మేబీ 2 మిలియన్, 3 మిలియన్, అప్ టు 4-5 మిలియనే రావచ్చండి. దానికన్నా ఎక్కువగా అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఒకసారి ఏం చేయండి అంటే హార్మోన్ టెస్ట్లు కూడా చేయించమనండి మీ హస్బెండ్కి. ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఈస్ట్రాడయోల్, టెస్టోస్టిరోన్, థైరాయిడ్, ఇట్లాంటి హార్మోన్స్ అన్నీ చెక్ చేయించండి. ఇన్ కేస్ ఆ హార్మోనల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే హార్మోన్స్ తక్కువ ఉంటే కూడా ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంటుంది. ఓన్లీ వారికోసీలే కాకుండా ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. దీని ప్రకారం ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. ట్రై చేయండి మెడికల్ ట్రీట్మెంట్తో ఫస్ట్. ఇన్ కేస్ అవ్వకపోతే దాని తర్వాత ఇలా ఉంటే కౌంట్ అనేది ఐవీఎఫ్కే వెళ్లాల్సి వస్తుందండి. రైట్. కోదాడ నుంచి మరో కాలర్ నిహారిక ఉన్నారు. నిహారిక గారు మాట్లాడండి. మా హలో చెప్పండి. నమస్తే అండి. యా చెప్పండి అండి. అయితే ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్తే చెక్ చేశారు, ఏం లేదమ్మా మంచిగా ఉంది అన్నారు. ఓకే. అయితే ఇప్పుడు మంత్రాక 1 మంత్ అవుతుంది, మ్యారేజ్ అయ్యి 1.5 ఇయర్ అవుతుందండి. ఓకే అండి. అది ఇప్పుడు మళ్ళీ కళ్ళు తిరగటం ఇదంతా ప్రాబ్లమ్ గా ఉంది. ఏమన్నా సొల్యూషన్ ఇస్తారని. మీ ఏజ్ ఎంత అన్నారండి? 20 ఇయర్స్. 20. ఓకే. అండ్ మీకు థైరాయిడ్ టెస్ట్ ఇది ఏమైనా చేయించుకున్నారా? అన్నీ చేయించుకున్నామండి, ఏం లేదు, థైరాయిడ్ లేదు, నార్మల్ గానే ఉంది. ఓకే. అండ్ ఇది ఒకటి మీరు చెప్పిన దాని ప్రకారం అంటే ఫస్ట్ 1 మంత్ అవుతుంది కాబట్టి ఒక్కసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేయించుకోండి. ఇలా కళ్ళు తిరగడము అది కూడా అవుతుంది అన్నారు కదా. సో ఒక్కసారి ప్రెగ్నెన్సీ ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోండి. సింపుల్గా మనకి ఒక కిట్ అనేది దొరుకుతుందండి,
ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. దీంట్లో ఇండికేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎర్లీ మార్నింగ్ శాంపిల్తోనే చేస్తే బెటర్. అది ఒక 3 డ్రాప్స్ అలా వేస్తే నార్మల్గా 2 లైన్స్ వచ్చాయి అంటే పాజిటివ్ అన్నట్టు. ఒకవేళ 1 లైనే పాజిటివ్ వస్తే నెగిటివ్ అన్నట్టు అండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఒకసారి చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒకవేళ నెగిటివ్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి స్కాన్ అనేది చేయించుకోండి. లోపల మీ గర్భాశయంలో పొర ఎంత థిక్ ఉంది అనేది చూసుకోవాలన్నమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ కొంచెం సైకిల్స్ అనేది ఇర్రెగ్యులర్గా అంటున్నారు కదా, పీసీఓస్ ఏమన్నా ఉందా అనేది చూడాలండి. అంటే ఓవరీస్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఇలా ఉంటే కూడా మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని దాని తర్వాత స్కాన్ అనేది చేయించుకోండి. డిపెండింగ్ అపాన్ దట్ స్కాన్ ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుందండి. రైట్. మరో కాలర్ పోణే నుంచి దేవకి గారు. దేవకి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే మేడం, నా పేరు దేవకి. నమస్తే అండి. సో నాకు 1 మంత్ బ్యాక్ అంటే నా 5 మంత్స్ కంప్లీట్ అయినాక 6 మంత్స్ జస్ట్ పడగానే అబార్షన్ అయింది అన్నమాట. ఓకే. సో 5 మంత్స్ అప్పుడు ఒక స్కాన్ అయింది, అనామల్ స్కాన్ అనేది చేశారు. ఆ స్కానింగ్ లో వాటర్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పేసి చెప్పారనమాట. దానికోసం డాక్టర్ గైనకాలజిస్ట్ ఒకటి టాబ్లెట్స్ ఏదో రాసిచ్చారు, అది యూజ్ చేశాను 2-3 డేస్. దాని తర్వాత బాగా బ్లడ్ లీకేజ్ అయిపోయింది, వాటర్ లీకేజ్ అయింది అనమాట. సో దాని వల్ల 1 వీక్ 4-5 డేస్ అలా ఇచ్చారు ట్రీట్మెంట్, టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అని. దాని తర్వాత కూడా బాగా లీకేజ్ అవుతుంటే ఆపరేషన్ చేశారనమాట. ఓకే. సో ఇది ఎందుకు అయ్యింది సడన్ గా అంటే, ఫస్ట్ మంత్ నుంచి బాగా, సెకండ్ మంత్ నుంచి రెగ్యులర్ గా హాస్పిటల్ ట్రీట్మెంట్స్ అని చేయించుకుంటున్నాను. ఇది ఎందుకు అయిందో అని తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటర్ లీకేజ్ సడన్ గా. మీకు ఆ టైంలో ఏమన్నా ఫీవర్ అన్నా లేకపోతే ఇన్ఫెక్షన్స్ అన్నా అలా ఏమన్నా వచ్చాయా అండి? ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవ్వడము అలాంటి సైన్స్ ఏమన్నా కనిపించాయా? ఏం లేదు, జస్ట్ వాటర్ 3 మంత్స్ నుంచి వాటర్ అనేది యూరిన్ లీకేజ్ అనేది అనిపించింది ఒక బాల్ లాగా. సో అది నేను నార్మల్ అనుకున్నాను అనమాట, ఇది అనుకోలేదు. ఓకే అండి. నార్మల్గా ఇప్పుడు మీరు చెప్పిన హిస్టరీ ప్రకారం చూస్తే ఏదైతే పిఆర్ఓ ఏమంటే ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అని అంటారు అనమాట, ఆ వాటర్ బ్యాగ్ అనేది పగిలిపోతే ఇలా లీక్ అనేది కనిపిస్తుంది. మీకు మేబీ అలా ఆల్రెడీ 5 మంత్స్కే మీకు తక్కువ ఉంది అంటే స్టార్టింగ్ నుంచే కొంచెం ఏమన్నా హై లీక్ అని ఉంటే అది కొంచెం లేట్గా డిటెక్ట్ అవుతుందండి. అలా ఏమైనా ఉండొచ్చు. సో అలా లీక్ అయ్యి అయ్యి ఏమన్నా సడన్గా పోయి ఉండొచ్చు. సో దట్ మే బి 1 రీజన్. అండ్ దానివల్ల కూడా ఇంకేమవుతుంది అంటే అలా కంటిన్యూస్గా లీక్ అనేది ఉంటే ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అలా వచ్చినప్పుడు లోపల స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోయి అబార్షన్ అనేది అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఒకసారి లైక్ కరెక్ట్గా ఒకటి మొత్తం బ్లడ్ ప్రొఫైల్ అదంతా అప్పుడు ఏమైనా చేయించుకొని ఉంటే దాంట్లో తెలుస్తుందండి, డబ్ల్యూబీసి ఎలా ఏమన్నా ఎక్కువయ్యిందా అదొకటి అనమాట. ఇంకొకటి, ఆ 5 మంత్స్ స్కాన్లో బేబీకి ఏమన్నా అబ్నార్మాలిటీ ఉంది అన్నట్టుగా ఇచ్చారా అనేది ఇంపార్టెంట్. 5 మంత్ మీకు ఈధర్ ముందు నుంచే తగ్గిపోయి ఉండాలి లేకపోతే ప్రొడక్షన్ అన్నా తక్కువ ఉండాలి. ప్రొడక్షన్ తక్కువ ఉంది అంటే అది మేబీ ఏమన్నా బేబీ కిడ్నీస్లో అబ్నార్మాలిటీ అట్లా ఉన్నా కానీ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సో బేబీ అబ్నార్మల్గా ఉందా లేకపోతే మీకు ముందు నుంచే లీక్ ఉందా అనేది 2 కండిషన్స్ అండి. ఈ 2 ఏదైనా ఒకటి అయ్యి ఉండాలి మోస్ట్లీ. రైట్. విజయవాడ నుంచి మరో కాలర్ రేవికి ఉన్నారు, మాట్లాడండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మై 34 ఇయర్స్, మేము ఇప్పుడు ఐవీఎస్కి వెళ్తున్నాము. ఓకే. మా హస్బెండ్ కౌంట్ 52 మిలియన్స్ ఉందండి. ఓకే అండి. నెక్స్ట్ ఇది అంటే డిఎఫ్ఐ రిపోర్ట్ సంథింగ్ అబ్నార్మల్ వచ్చింది అన్నారు, అందుకోసం టీజర్ కానీ ఇంకోటి మ్యాక్స్ కానీ చెయ్యాలి అన్నారు. ఓకే. అంటే ఏది బెస్ట్ ఆప్షన్ మేడం ఆ రెండింటిలో? ఓకే, కౌంట్ 62 అన్నారు కదండి, అండ్ మోటిలిటీ మార్ఫాలజీ ఎలా ఉందన్నారు? అది కొంచెం అబ్నార్మల్గా ఉంది అని చెప్పారు. అబ్నార్మల్గా అంటే లైక్ అసలు నార్మల్ ఫామ్సే లేవన్నారా? నార్మల్ ఫామ్స్ తక్కువ ఉన్నాయి మేడం. తక్కువ ఉన్నాయి బట్ స్టిల్ ఉన్నాయి. 1% 2% ఏమన్నా గుర్తుందా మీకు రిపోర్ట్లో? గుర్తులేదు కానీ అంటే బిలో 5% ఉంది. ఓకే. మోటిలిటీ ఎంత ఉందన్నారండి?
35 ఓకే. అంటే లైక్ ఇది మీకు ఇంతకు ముందు ఏమన్నా అబార్షన్స్ అట్లా ఏమన్నా అయ్యాయా అండి? ఏం లేదు. మీ హస్బెండ్ కి ఏమన్నా థైరాయిడ్ అన్న షుగర్ అన్న అట్లాంటి కండిషన్స్? షుగర్ ఉంది. ఓకే, షుగర్ కి ట్రీట్మెంట్ వాడుకుంటున్నా? ఓకే ఓకే అండి. యాక్చువల్గా ఒకటి ఏంటి అంటే వెన్ యు ఆర్ హ్యావింగ్ స్పర్మ్ కౌంట్ 62 ఇలా ఉన్నప్పుడు మోటిలిటీ 35 అన్నారు, దట్ ఈస్ ఓకే. అండ్ మార్ఫాలజీ కూడా ఈవెన్ 1% 2% ఉన్నా కానీ వీ కెన్ గో ఫర్ ఐవీఎఫ్ అండి. అండ్ టీసే ఆర్ ఇది డిఎఫ్ఐలో ఒకటి ఫ్రాగ్మెంటేషన్ అనేది తక్కువ ఉంది, ఐ మీన్ ఎక్కువ ఉంది అంటున్నారు. అది ఉంటే ఏమవుతుంది అంటే మనకి ఇలా అబార్షన్స్ అలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. బట్ స్టిల్ మనము నార్మల్గా అయినా కానీ ఇమ్సి అనేది ఉంటుంది. ఇమ్సి అంటే ఏంటి అన్నమాట, నార్మల్గా చేసే ఐవీఎఫ్ కన్నా మనం ఆ స్పర్మ్స్ని ఇంకా ఆల్మోస్ట్ 100, 200, 400 times ఎక్కువ మ్యాగ్నిఫికేషన్తో చూస్తాము. ఎక్కువ మ్యాగ్నిఫికేషన్తో చూసినప్పుడు ఆ లోపల స్పర్మ్లో ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా అనేది కనిపిస్తుంది. సో ఈ ఇమ్సీకి వెళ్తే బెస్ట్ అండి. ఆ ఎంసీ చేసినప్పుడు మనకి మీకు ఏదైతే నార్మల్ స్పర్మ్ ఉందో మనము దాన్ని చూస్ చేసుకొని మీ ఎగ్తోననేది అది కలిపితే ఇక్సీ చేస్తే అప్పుడు సక్సెస్ రేట్ అనేది బాగుంటుందండి. రైట్. మరో కలర్ ఫాతిమా ఉన్నారు మెదక్ నుంచి. ఫాతిమా గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నేను మెదక్ నుంచి అండి. చెప్పండి. నాకు ముందు ఒక బాబు అయిందండి, మామూలుగా అంటే నార్మల్గానే. సెకండ్ కి కాపర్టీ అని వేయించుకుంటే అది ఇరుక్కపోయి ఆపరేషన్ చేసి కాపర్టీ తీసారు. మళ్ళీ కన్సీవ్ అయితే అది ఏమైందంటే ట్యూబ్ లో అయిందండి ప్రెగ్నెన్సీ. ఓకే అండి. ఆ ప్రెగ్నెన్సీ కూడా ఆపరేషన్ చేసి తీసారు అన్నట్టు. ఇప్పుడు పిల్లలు కాకుండా ఆ దాంట్లోనే పిల్లలు కాకుండా చేసేసారు. ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయా అది అడుగుదామని చేసాను. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఉన్నది టూ సిచ్యువేషన్స్ అండి మనకి. ఒకటేమో మీకు ట్యూబ్స్ అవి లైగేట్ చేశారంటున్నారు పిల్లలు కాకుండా. ఎందుకు చేశారు అంటే మీకు ఆల్రెడీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అంటే నార్మల్గా గర్భాశయంలో అతుక్కోవాల్సిన ఎంబ్రియో ఏదైతే ఉందో అది అక్కడ కాకుండా ట్యూబ్లో వెళ్ళి అతుక్కుంది. సో అలా అయినందుకు మీకు ఆ ప్రెగ్నెన్సీ అక్కడ వచ్చింది. అండ్ అది ఏమవుతుంది అంటే అక్కడ అది అకామిడేట్ అయ్యే స్పేస్ అనేది ఉండదన్నమాట, అందుకది పగిలిపోతుంది. ఇలా పగిలిపోయినప్పుడు ఎమర్జెన్సీ కండిషన్లో ల్యాండ్ అవుతుంది. అండ్ అలా ఒక్కసారి వస్తే తర్వాత ప్రెగ్నెన్సీస్లో కూడా ఇలా ఎక్టోపిక్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది చాలా ఉంటుందండి. అందుకు యాక్చువల్గా మీకు లైగేట్ చేసింది బాగానే అయ్యిందండి. ఎందుకు అంటే ఫస్ట్ మనకు ఎంతైనా కానీ లైఫ్ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్టిలిటీకి కంపేర్ చేస్తే. అలా చేసినందుకు యు ఆర్ ఎట్ సేఫ్ సైడ్. నెక్స్ట్ ఇప్పుడు మీరు పిల్లల గురించి ఆలోచించాలి అంటే న్యాచురల్గా అండ్ ఐయుఐ ఇవి ఏవి చేయాలన్నా కానీ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండాలండి. కాకుండా చేశారనుకోండి, ఇప్పుడు కాకుండా చేశారు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ద ఓన్లీ ఆప్షన్ షీఈస్ హ్యావింగ్ ఇస్ ఐవీఎఫ్. ఐవీఎఫ్లో మనం ఏం చేస్తాము, ఎగ్స్ అన్నిటిని బయటికి తీసుకుంటాం, స్పర్మ్తో బయటే కలిపి ఎంబ్రియో రెడీ అవుతుంది. ఆ ఎంబ్రియోని తీసుకెళ్ళి డైరెక్ట్గా తన యూట్రస్లో పెడితే అప్పుడు తనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనము లోపల ట్యూబ్ ఏదైతే ఫంక్షన్ అది చేస్తుందో ఫిజియోలాజికల్గా అదంతా మనం బయట చేస్తున్నాము. అందుకు మనకి ఇప్పుడు ట్యూబ్స్ లోపల అవసరం అనేది లేదు. సో ఇలా ఐవీఎఫ్తో వెళ్తే తను మళ్ళీ కన్సీవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, దానికి ఒకవేళ కావాలనుకుంటే అలా వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. బెస్ట్ ఆప్షన్. రైట్. నర్సింగ్ ఉన్నారు మెదక్ నుంచి. నర్సింగ్ గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో 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 యా చెప్పండి నర్సింగ్ గారు, డాక్టర్ గారు వింటున్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి. మా వైఫ్ గర్భాశయం రెండు గర్భాశయాలు ఉన్నట్టు ఒకటి సెంటర్లో చూపించామండి. ఆ రెండు గర్భాశయాల గురించి రెండు సేమ్ ఉన్నాయి, ఒకసారి కూడా అర్థం లేవు కానీ రెండు సెపరేట్ ఉన్నాయి. దాని వల్ల ప్రాబ్లం ఏమి ఉందా మేడం? అట్లా ఓకే. ఒకటి ట్యూబల్ బ్లాక్ ఇట్లా ఉంది మేడం, ఒకటి ట్యూబల్ బ్లాక్ ఉంది. ఓకే అండి. అండ్ ఓకే, ఇంకొకటి ఏంటంటే అండి, మీది వైఫ్ది ఇంతకుముందు ఏమన్నా ప్రెగ్నెన్సీ ఏమన్నా వచ్చిందా? అబార్షన్ 2 months లో. ఏజ్ ఎంత అండి? ఓకే అండి.
నార్మల్గా ఫస్ట్ ఇలా ఒక్కటి ఏంటి అంటే అండి, మనం రూల్ అవుట్ చేసుకోవాల్సింది, గర్భాశయం అనేది సైజ్ బాగుంటే అది యాక్చువల్గా 9 మంత్స్ వరకు కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. ఆ సైజ్ ఏమన్నా చిన్నగా ఉన్నప్పుడే ప్రీమెచ్యూర్గా అబార్షన్స్ అనేవి అయిపోతాయి. ఇంకొకటి ఏంటి అంటే, తను ఓన్లీ 22 ఇయర్స్ అన్నారు కాబట్టి అదేమైనా ఏజ్ రిలేటెడ్ అయినా కానీ ఇట్లా అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అదైనా ఉండొచ్చు. ఇంకొకటి ఇలా 2 టైమ్స్ అయింది కాబట్టి టార్చ్ ప్రొఫైల్ అనేది చేయించుకోండి, అంటే మీ వైఫ్కి చేయిస్తే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అనేవి ఉందా అనేది తెలుస్తుంది. సో అలా ఒకటి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ క్యారియోటైపింగ్ అనేది ఒక్కసారి చేయించుకోండి, మీరు మీ వైఫ్ ఇద్దరు చేయించుకోండి. ఇలా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉంటే కూడా ఫస్ట్ 3 మంత్స్లో అబార్షన్స్ అనేవి అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, గర్భాశయంలో 2 ఉన్నప్పుడు, సైజ్ బాగున్నప్పుడు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మెయిన్ థింగ్ ఇంకొకటి, ట్యూబల్ బ్లాక్ అన్నారు, ఒక్క సైడ్ బ్లాక్ ఉంది అన్నారు, ఇంకొక సైడ్ ఓపెన్ ఉంది కాబట్టి ట్రై చేయండి. ఒక 1 ఇయర్ వరకు అలా ఈజీగా ట్రై చేసుకోవచ్చండి, ఎందుకంటే ఓన్లీ 22 ఇయర్స్ అంటున్నారు కదా. అలా ట్రై చేసుకున్న తర్వాత అప్పుడు కూడా అవ్వకపోతే దెన్ ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ఫస్ట్ ఏదన్నా అయ్యో అయ్యి అలా వెళ్ళండి, దాంతో ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఓకే, లేదు అంటే ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. రైట్ డాక్టర్ గారు, గర్భాశయ సమస్యలు, సంతానలేని సమస్యలకి ప్రజెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఎలాంటి కేర్ తీసుకోవాలి చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టేట్ ఎంటర్టైన్ న్యూస్.